మానేరులో ఉన్న వంజంగి కొండను పాలసముద్రం అని పిలుస్తున్నారు. ఈ పొగమంచు కొండకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. పాడేరుకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం, ట్రెక్కింగ్ కూడా ఎక్కువగా చేయవలసిన అవసరం లేకపోవడంతో వంజంగికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు. ఇక్కడ గిరి శిఖరాలను తాకుతూ అలుముకున్న దట్టమైన పొగమంచు పాలసముద్రాన్ని తలపించే విధంగా ఉండడంతో ఇక్కడకొచ్చే వారి సంఖ్య పెరిగింది. శీతాకాలం సమయంలో అరకు ప్రాంతానికే టూరిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడ వలసే పువ్వులు, పద్మావతి గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, బొర్రా కేవ్స్ వంటి టూరిస్ట్ స్పాట్లున్నాయి. పాడేరుకు సాధారణంగా టూరిస్టులు ఎక్కువగా రారు. కానీ వంజంగి కొండపై మేఘాలు పాలసముద్రం వలె కనిపిస్తున్నాయంటూ వీడియోలు హల్చల్ చేయడంతో ఇక్కడికి టూరిస్టుల రాక మొదలైంది. విశాఖలో పలుచోట్ల పాలసముద్రాల్ని తలపించే విధంగా ఏర్పడుతున్న ఈ పొగమంచును పాలసముద్రం, మేఘాల పల్లకి, మేఘాల వరుస అని పిలుస్తున్నారు. ఈ తరహా పొగమంచు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కనిపిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా పొగమంచు స్థానిక వాతావరణ సర్దుబాట్ల కారణంగా ఏర్పడుతుంది. ఇది కొత్తేమీ కాదు. కాకపోతే టూరిస్ట్ స్పాట్లు ఉన్న ప్రదేశాల్లో ఈ పొగమంచు కనపడటంతో చూసేవారు ఆకర్షితులవుతున్నారు. ఇంతకు ముందు ఇది ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపించేది. ఇప్పుడు నగరంలో కూడా ఇలాంటివి ఏర్పడుతున్నాయని తెలుస్తోంది. సముద్రం నుంచి భూమి మీదకు వీచే తేమతో కూడిన గాలులు సాధారణంగా వేడిగా ఉంటాయి. ఈ గాలులు ఎప్పుడైతే చల్లటి ప్రాంతాలకు చేరుకుంటాయో, అంటే కొండ ప్రాంతాలను చేరుకోగానే తేమ అంతా కూడా అతిసూక్ష్మ నీటి బిందువుల్లా మారిపోతుంది. అప్పుడు వాటిలోని నీటి అణువులు ఒకదానినొకటి పట్టుకుని ఉండడం వలన కదలకుండా ఒకే చోట ఉంటూ మేఘాల వరుసలా కనిపిస్తాయి. నిజానికి ఇది పొగమంచు. ఈ పొగమంచు సూర్యోదయం సమయంలో బాగా ఎక్కువగా ఉండి సమయం గడుస్తున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఈ పాలసముద్రం వంటి దృశ్యం వేకువజామున కొండపై కనిపిస్తుంది. సింహాచలం చుట్టూ కూడా కొండలు ఉండడం, విశాఖ అంతా కూడా ఎక్కువగా కొండలే ఉండడంతో పాలసముద్రాన్ని తలపించే పొగమంచు తరచూ కనిపిస్తుంది. మరి ఈ అందాలను చూడడానికి మీరు కూడా ప్లాన్ వేసుకుంటారా? కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చక్కగా ఎంజాయ్ చేసిరండి.